అదేమ్మా ఇప్పుడు మీరు చెప్పినంత తమిళంలో మీరు చెప్పింది నూటికి 100% మోరల్ సపోర్టే కాదు అన్ని విధాల సపోర్ట్ ఇస్తామని చెప్పి నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. మీరు అవేరపడాల్సిన పని లేదు. ఇప్పుడే ఒక తమ్ముడు వచ్చి సోషల్ మీడియా విషయం కూడా చెప్పాడు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదైనా ఇంప్రెషన్ మన అభిప్రాయాలు చెప్పాలంటే ఒకప్పుడు మీడియా ద్వారా వెళ్ళేవాళ్ళం, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాకి వెళ్ళేవాళ్ళం. ఇప్పటి కాకుండా స్వేచ్ఛగా మనం మాట్లాడుకోవాలంటే మన బంధువుల మధ్య కానీ మన కమ్యూనిటీకి కానీ మన సమాజం ముందర కానీ పెట్టాలంటే వ్యక్తి వాక్ స్వాతంత్రానికి చాలా ఉపయోగపడుతుంది సోషల్ మీడియా. ఇది ఫండమెంటల్ రైట్ కూడా, మనకు రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఏ రాజ్యాంగం? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఎందుకు దేశానికి రాజ్యాంగం వచ్చింది? ఆ రోజు త్యాగం చేసిన మహాత్మా గాంధీ వల్ల. అలాంటిది ఈరోజు కనీసం నువ్వు మాట్లాడడానికి వీల్లేదనే పరిస్థితికి వస్తున్నారంటే చాలా దుర్మార్గం ఇది. ఏదేమైనా మీ అందరు మాట్లాడినాను, మీరు మాట్లాడుతూ ఉంటే మీ కళ్ళ ముందర జరిగిన సంఘటనలన్నీ మీకు గుర్తొస్తున్నాయి. మార్కాపూర్లో ఏం జరిగింది, నెల్లూరులో ఏం జరిగింది, రాజమండ్రిలో ఏం జరిగింది, ఇంకో టౌన్లో ఏం జరిగింది, అన్ని కూడా మీకు తెనాలలో ఏం జరిగింది, ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఇక్కడ మాట్లాడకపోతే, మీరు రాకపోతే మీ మనసులో ఉండిపోతుంది ఆ ప్రాబ్లం. అక్కడి నుంచే మీరు బాధపడుతూ కుమిలిపోతారు, బాధ కలుగుతుంది, ఏంటి నేను తప్పు చేశానని కానీ బయట చెప్పుకోలేరు. కానీ ఒక్క విషయం నేను ఒకటి మిమ్మల్ని కోరుతున్నా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరిలో ఈ ఫీలింగ్ ఉంది. ఈరోజు ఇసుక 40 నుంచి 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. 40 నుంచి 50 లక్షల మందికి పనులు లేవు. ఆ రోజు ఉచితంగా ఇసుక ఎక్కడన్నా తీసుకపోవచ్చు, తీసుకపోమ్మని నేనంటే, ఈరోజు మీరు వచ్చి పాలసీల మీద పాలసీలు మార్చి 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 5 రెట్లు 6 రెట్లు ఇసుక అమ్ముకుంటూ దొంగతనంగా చేసుకుంటూ 10,000 7,000 15,000 అమ్ముకునే పరిస్థితి వస్తే కాదు తమ్ముడు. వచ్చిన బాధంతా ఏంటంటే పోరాడితే వెంకటేశ్వరులు పోరాడాలా, లేకుంటే అచ్చెన్నాయుడు పోరాడాలా, లేకుంటే చంద్రబాబు నాయుడు పోరాడాలా, లేకుంటే మీలాంటి వాళ్ళు కొంతమంది బాధితులుగా తయారు కావాలా? ఇప్పుడేమైంది, దీనివల్ల అవతల వాళ్ళు భయపడడం మొదలుపెట్టారు. మొత్తం భవన నిర్మాణ కార్మికు 1 లక్ష మంది రోడ్డు మీదకి వచ్చారనుకో, ఇంకేముంటుంది తమ్ముడు? ఏమైనా భయం, మనకు భయం ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు 4 వయసులు ఉన్నారు, మీరు ఒక ఊర్లోనే ఉన్నారా, దేశం రాష్ట్రం అంతా ఉన్నారు, ఏంటి మీ మీద దాడి చేయడానికి వాడు ఎవడిచ్చాడు అధికారం? వాడికి ఆస్తి మీ హక్కు, ఇది మాట్లాడేది మీ స్వేచ్ఛ, రాజకీయ ఫండమెంటల్ రైట్, అది రాజ్యాంగ హక్కు. అలాంటివి కూడా కొలరాసే పరిస్థితి వస్తే నేను అందుకన్నా పులిగండల పంచాయతీ అని. మీరు నమ్మలా నన్ను, మీరు అప్పుడు నమ్ముంటే ఈ పాపలు వచ్చాడు కాదు ఈ రాష్ట్రానికి. మీరు నమ్మారు, మీరు నమ్మారు, కొంతమంది నమ్మలా. ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ వచ్చాయి. ఇప్పుడు మీరు అన్నారు, రైతులు అన్నారు, మీరేశారమ్మా, మీరు కాదు నేను చెప్పేది, మిగిలిన వాళ్ళ విషయం మాట్లాడుతున్నా. ఇప్పుడు రైతులు ఉన్నారు, ఆ రోజు నేను చెప్పాను, రైతులందరికీ చెప్పాను, ఎక్కడన్నా చిన్న తుఫాను వస్తే నేను ముందు వెళ్ళిపోయాడు, తుఫాను కంటే ముందు నేను ఎక్కుండేవాడిని. ఇప్పుడు ఏమన్నా ఉందా స్పందన? ఉందా? బాతులు తిన్నే బియ్యం కూడా కొన్నా. ఆ రోజు రాళ్ళు రప్పులు అన్ని కలిసిపోతే ఆ బియ్యం కూడా కొనేసి రైతుకు అన్యాయం జరగకూడదు కొన్నా, దాన్ని కొన్నా. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఆ రోజు అనుకున్నారు ఎవరన్నా చేస్తారనుకున్నారు, కానీ ఎవరు చేయరు. కొంతమంది దుర్మార్గులు లేకపోతే కొంతవరకైనా న్యాయం జరుగుతుంది, దుర్మార్గులు వస్తే ఈ విధంగా నష్టపోతాం. ఇప్పుడు మొత్తం మన అసెంబ్లీలో మీరు చూశారు, నా జీవితంలో ఎప్పుడు నేను పోడియం దగ్గర పోలా, 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు నిగ్రహంగా ఉండేవాడిని. ఇన్సూరెన్స్ కట్టకుండా ఇన్సూరెన్స్ కట్టావని తప్పు చెప్పినప్పుడు నాకు చాలా కోపం వచ్చి ఆవేశం వచ్చి ఇప్పుడు కూర్చున్నాను. ఆ దెబ్బతో సాయంత్రం కడతారండి వీళ్ళు, అర్ధరాత్రి పూట కడతారండి వీళ్ళు, వీళ్ళు ఏమనాలి? తర్వాత మమ్మల్ని సస్పెండ్ చేస్తారు.